మంచి టాక్ తో మీ ముందు రావడం జరిగింది. అదే విటమిన్లు. ఇదైతే ఏపీఎస్ ఎగ్జామ్స్ మొదలుకొని యూపీఎస్సీ ఎగ్జామ్ వరకు, అదేవిధంగా రైల్వేలు అయితే ఖచ్చితంగా మార్కు పడే టాపిక్ ఏంటంటే ఖచ్చితంగా ఇది విటమిన్ అనే విషయాన్ని గుర్తించాలన్నమాట. సో అందుకనే ఈ టాపిక్ విటమిన్ ఎంచుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్, బాగా చదవండి, ఖచ్చితంగా మార్క్స్ పడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఒక ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ కానీ ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఎగ్జామ్లో కంపల్సరీగా మార్క్ పడే టాపిక్ ఏంటంటే విటమిన్ అన్నమాట. సో విటమిన్ గురించి తెలుసుకుందామా? అవి విటమిన్లు అనేవి నేరుగా జీవక్రియల్లో పాల్గొనక జీవక్రియల్లో పాల్గొనే ఎంజైమ్లను చైతన్యపరచును, కావున వీటిని కో ఎంజైమ్స్ అంటారన్నమాట. జీవక్రియలు అంటే ఏంటి? మెయిన్గా ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒక జీవక్రియ, విసర్జన వ్యవస్థ ఒక జీవక్రియ, జీర్ణ వ్యవస్థ ఒక జీవక్రియ, వీటన్నింటినీ కూడా జీర్ణక్రియ జీవక్రియలు అంటారన్నమాట. ఈ జీవక్రియలో డైరెక్ట్గా ఇవి పాల్గొను, అంటే పాల్గొనే ఎంజైమ్ల్ని యాక్టివ్ చేస్తానమాట. అంటే ఈ జీవక్రియలో పాల్గొనే ఎంజైమ్లకి ఈ సహాయం చేస్తాయి కాబట్టి వీటిని కో ఎంజైమ్స్ అంటారన్నమాట. ఆ విధంగా అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నుండి విటమిన్స్ అన్నీ కూడా ఆవశ్యక పోషకాలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆవశ్యక పోషకాలు అంటే ఏంటంటే ఇవి డైరెక్ట్గా మన శరీరంలో ఉత్పత్తి కావు. ఈ మనం బయట ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడం ద్వారా మాత్రమే మన శరీరంలోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. అదే ఆవశ్యక పోషకాలు అంటే. అనావశ్యక పోషకాలు అంటే ఏంటి? మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి అన్నమాట, వాటి అవసరం మనకు అవసరం లేదన్నమాట. ఇవి మాత్రం ఆవశ్యకం, అంటే కంపల్సరీ ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. అందుకే వీటిని ఆవశ్యక పోషకాలు అంటారు. విటమిన్లు సూక్ష్మ పోషకాలు, ఇవి మైక్రోగ్రామ్స్ పరిమాణంలో అవసరమవు. మైక్రోగ్రామ్స్ అంటే ఏంటి? 10⁻⁶ grams. 10⁻⁶ అంటే ఏంటి? 0000 ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు, లక్ష, ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు, లక్ష, 10 లక్షలు. అంటే ఒక గ్రాములో 10 లక్షల భాగం, అంటే మైక్రోగ్రామ్స్ అంటే అంత తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి, అంత ఇంపార్టెంట్ కూడా. పరిమాణం తక్కువైనప్పటికీ కూడా ఇది చాలా ఆవశ్యకం కూడా అనమాట. ఆ విధంగా మనకి విటమిన్స్ ఓన్లీ మైక్రోగ్రామ్స్లో మనకి అవసరం పడుతుంది అనమాట. ఎనీహో, విటమిన్లో అదనం కారకంగా ఉపయోగించింది గుర్తించింది ఆప్కిన్స్. అంటే మనం తినే ఆహారంతో పాటు ఒక అదనంగా ఒక కారకంలాగా మనం విటమిన్ని చూడడం జరిగింది. ఎవరు? ఆప్కిన్స్ అనమాట. నెక్స్ట్ విటమిన్ని వైటమిన్ అనే పేరుతో సూచించింది ఫంక్. ఎవరు? ఫంక్ అనే వ్యక్తి ఒక విటమిన్ని వైటమిన్ పేరుతో సూచించడం జరిగింది. విటమిన్ని అదనపు కారకంగా చెప్పింది మాత్రం ఆప్కిన్స్ అనే విషయాన్ని గమనించారన్నమాట. నెక్స్ట్ చూడండి, విటమిన్ని ద్రావణీయత ఆధారంగా చేసుకుని రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి క్రొవ్వుల్లో కరిగే విటమిన్స్, రెండు నీటిలో కరిగే విటమిన్స్ అనమాట. క్రొవ్వులో కరిగే అంటే ADEK, నీటిలో కరిగే విటమిన్ అంటే BC. అంటే బీసీని గుర్తుపెట్టుకుని క్యాష్ పరంగా అట్లా, అంటే గుర్తున్నాం కోసం అంతే మీకేమో, అందుకని బీసీని గుర్తుపెట్టుకోండి. అంటే క్రొవ్వుల్లో కరిగే విటమిన్ ఏంటి? ADEK, నీటిలో కరిగే అంటే BC అని గుర్తుపెట్టుకుని బాగా గుర్తుంటుంది అనమాట. సో ఏంగా మనం విటమిన్ ఏ గురించి మాట్లాడుకున్నాం, విటమిన్ యొక్క రసాయనం ఏంటి, దాని యొక్క అదనపు నామం ఏంటి, వాళ్ళ లోపాల వల్ల ఏమొస్తాయి, అవి లభించే పదార్థాలు, అది వెజ్ అయినా కానీ నాన్ వెజ్ కానీ. ఫస్ట్ చూడండి, రసాయన నామం అంటే రెటినాల్. బాగా ఇది విపరీతమైన ఇంపార్టెంట్ పెట్టు. మొన్న ఆల్రెడీ ఈ మధ్య కాలంలో JEE జరిగింది, JEE ఎగ్జామ్ కూడా అడిగాను అనమాట. విటమిన్ ఏ యొక్క రసాయన నామం అడిగాడు? రెటినాల్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదనపు నామం వచ్చేసి యాంటీజెరాపిథాల్మిక్ విటమిన్. ఏంటి? యాంటీజెరాపిథాల్మిక్ విటమిన్. ఎందుకో దాని అదనపు నేమ్ ఎందుకు అంటారని డిస్క్రిప్షన్లో చెప్తానమాట. చూడండి, లోపాలు చూడండి, అంటే విటమిన్ ఏ లోపం వల్ల మనకి ఏ రకమైన అంటే వ్యాధులు వస్తాయి. ఓకేనా? ఫస్ట్ చూడండి, రేయి చీకటి, దీన్ని నైట్ బ్లైండ్నెస్ అంటారు. రాత్రులు అదేవిధంగా తక్కువ వెలుతుల్లో కళ్ళు సరిగా కనిపించకపోవడానికి ఏమంటారు అంటే రేగి చీకటి లేదా నైట్ బ్లైండ్నెస్ అంటారు. అప్పుడప్పుడు ఎగ్జామ్లు ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. నైట్ బ్లైండ్నెస్ ఆర్ రేగి చీకటి అనేది ఏ లోపం వల్ల వస్తాను అడుగుతారు అనమాట. ఆన్సర్ వచ్చేసి విటమిన్ ఏ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, జిరాపిథాల్మిక్ అంటే ఏంటంటే మన కంటిలో లాక్రిమల్ గ్రంథులు ఉంటాయి. ఏమంటే ఏ గ్రంథులు ఉంటాయి? లాక్రిమల్ గ్రంథులు ఉంటాయి. వాటి అవి ఏం చేస్తాయంటే మన కంటిలో కన్నీటిని స్రవిస్తాయి. ఏమిస్తాయి? కన్నీటిని స్రవిస్తాయి అనమాట. అయితే జిరాపిథాల్మియా అంటే ఏంటంటే కంటిలో ఉన్న లాక్రిమల్ గ్రంథులు కన్నీటిని స్రవించకపోవడాన్ని ఏమంటారు అంటే జిరాపిథాల్మియా అంటారు. అంటే యాక్చువల్గా లాక్రిమల్ గ్రంథులు అనేవి ఖచ్చితంగా కన్నీటిని స్రవించాలి, కానీ విటమిన్ లోపం వల్ల ఏమైతే స్రవించవు అనమాట. దాన్ని ఏమంటారు? జిరాపిథాల్మిక్ అంటారు. అందుకే చూడండి, అదనపు నామం వచ్చేసి యాంటీ జిరాపిథాల్మిక్ అంటారు. అప్పుడప్పుడు ఎగ్జామ్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట.
సో ఆ విధంగా జరాపి తాన్విక పొడి కళ్ళు అంటే ఏంటంటే కంటిలో ఉండే లాక్రిమల్ గంగ్రెన్ అనేవి కన్నీటి స్రవించకపోవడానికి ఏమంటారంటే జరాపి తాన్విక అంటారు. అందుకే దీన్ని యాంటీ జరాపిక్ తాన్విక్ విటమిన్ అంటారు అన్నమాట. నెక్స్ట్ చూడండి, కార్నియా. కార్నియా మెత్తగా మారి పగిలిపోవడం ద్వారా శాశ్వత అంధత్వం ఏర్పడును. ఓకే, ఈ యొక్క విటమిన్ లోపము ఏ లోపం వల్ల ఈ కాని ఏమైంది, కానియా మెత్తగా మారుతున్నాడు, కానియా మెత్తగా మారిపోయి శాశ్వత అంధత్వం పొందుతానమాట. దాన్ని ఏమంటారంటే కెరాటో మలేషియా. ఏ మలేషియా? కెరాటో మలేషియా అంటారు. ఇది కూడా విటమిన్ ఏ లోపం వల్లే వస్తుంది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ చూడండి, అస్థిపంజర వ్యవస్థ సక్రమంగా పనిచేయడం. అంటే మన శరీరంలో అస్థిపంజర వస్తుంది, బోన్స్ అన్ని ఉంటాయి కదా, అది అంతా అస్థిపంజర వ్యవస్థ అంటారు. ఆ అస్థిపంజర వ్యవస్థ సరిగా పనిచేయదు. ఎందువల్లంటే విటమిన్ ఏ లోపం వల్ల. ఈ విధంగా నాలుగు పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్ చీట్ వస్తుంది, జిరాపి తాల్మిక్ అంటే లాక్రిమల్ గంగ్రెన్ కన్యూస్ కలిగించకపోవడము, అదేవిధంగా కెరాటో మలేషియా, అస్థిపంజర వ్యవస్థ సక్రమంగా పనిచేయకూడదు. ఇవన్నీ కూడా విటమిన్ ఏ సంబంధించిన లోపాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, విటమిన్ ఏ సంబంధించిన అంటే విటమిన్ ఏ పదార్థాల్లో అత్యధిక లభిస్తుంది, అంటే లభించే పదార్థాలు. ఫస్ట్ వెజ్ చూడండి, వెజ్ అంటే చూడండి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి దుంపలు. దుంపల పరంగా వస్తే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఎక్కువగా క్యారెట్ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకోండి. క్యారెట్లో ఉండే విటమిన్ ఏంటంటే విటమిన్ ఏ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అంటే ఇది మెయిన్ నేను చాలా ఉన్నాయి కాదు, ఎక్కువగా ఎగ్జామ్ ఓరియంటెడ్ లో ఏవైతే అడుగుతాడో దాని ఓరియంటెడ్ రాస్తాను అనమాట. చాలా ఉన్నాయి ఐటమ్స్ అంటే లభించే పదార్థాలు చాలా ఉన్నాయి కదా, ఎగ్జామ్ లో క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఎక్కువ అడుగుతూ ఉంటారు కాబట్టి ఇది చెప్పాను అనమాట. చాలా ఉన్నాయి, ఓకేనా. ఎనీ చూడండి, ఆకుకూరల్లో బచ్చలి కూర, ఓకేనా. దుంపల్లో క్యారెట్, బీట్రూట్, ముల్లంగి అయితే ఆకుకూరలో వచ్చరికి బచ్చల కూరలో మనకి ఎక్కువగా విటమిన్ ఏ లభిస్తుంది. ఇంకా కాయలు చూడండి, మామిడి అండ్ బొప్పాయి వంటి పండ్లు ఎక్కువ లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా కూరగాయలు చూడండి, కూరగాయల విషయంలో టమోటా, గుమ్మడి. ఈ విధంగా కూరగాయల విషయంలోకి వచ్చేలకి టమోటా, గుమ్మడి. పండ్ల విషయానికి వచ్చేలాక మామిడి, బొప్పాయి. ఆకుకూరల విషయంలోకి వచ్చేలాగా బచ్చలి కూర. అదేవిధంగా దుంపల విషయానికి వస్తే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి అవన్నీ కూడా దుంపల విషయానికి వస్తాయండి. ఈ విధంగా వెజ్ పరంగా అవన్నీ ఉంటాయి. నాన్ వెజ్ విధంగా చూస్తే మాంసము, చేపలు, కాలేయం, గుడ్డు సొన, కాడ్ అండ్ షార్క్ కాలేపు నూనె, ఇవి ఎక్కువ ఎగ్జామ్లు అడుగుతూ ఉంటాడు. విటమిన్ డిలో ఇదే ఉంటుంది, విటమిన్ ఏ ఇది ఉంటుంది కామన్ అనమాట. ఇప్పుడు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు కాడ్, షార్క్, కాలేపు నూనె మరియు పాలు. పాలిట్లో మ్యాక్సిమం అన్ని విటమిన్లు ఉంటాయి అనమాట. ఒక్క బీడీ తప్ప, అంటే బీడీ తగ్గేవాడు అంటే పాల్లో లేని విటమిన్ లేదంటే బీడీ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఆ తప్ప అన్నీ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా మనకు విటమిన్ సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు, దాంతోపాటు విటమిన్ ఏ యొక్క రసాయనము, సాధారణము, వాటి యొక్క లోపాలు, అదేవిధంగా లభించే పదార్థాల పరంగా చూస్తే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ, ఈ విధంగా మనం విటమిన్ ఏ గురించి పార్ట్ వన్ ఏ చెప్పుకుందాం. నెక్స్ట్ పార్ట్లు వచ్చేకి ఏమి విటమిన్లు ఉన్నాయి అన్ని కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.